कर दे डिजिटल गुरु। Students, in the last class, we started organic chemistry, first year organic chemistry, general introduction and shapes of the molecules we completed in the last class. And after the shapes of the molecules, the next important thing is naming of carbon compounds. We know that carbon can form large number of organic compounds due to the presence of two special reasons. What are the special reasons? The first one is catenation, highest catenation, and second reason is tetravalency. Tetravalency of carbon and catenation property are responsible for the formation of large number of organic compounds, and no other element in the periodic table is forming such a number of carbon compounds because it has the other elements have no those two properties. So, and after the formation of large number of organic compounds, day by day the organic compounds are increasing, and we have to recognize each and every organic compound. So how to recognize? Recognition can be done with the help of name. We have to give the name of each and every organic compound. The naming can be done in different ways. In the olden days, the naming of organic compounds can be done on the basis of source of organic compounds. If an organic compound is obtained from a special compound, a special source, then the name of the source included in naming of that compound. For example, let us take an example. Formic acid. It is the source of formic acid is red ants. Red ants in the Latin language, they are said to be formicus. Source is formicus, red ants. So, whatever the acid is obtained, and that is named as formicus acid. Formic acid. And this is said to be trivial naming of carbon compounds. So, in the olden days, trivial naming. Source is the base for naming. పేర్లు పెట్టడానికి అది దొరికే ప్రదేశంను అది దొరికే పదార్థమును బేస్ చేసుకొని నామకరణం చేసేవాడు. కర్బన పదార్థాలు అనేకంగా మనకు జనరేట్ అవుతూ ఉన్నాయి. వాటన్నిటికీ సరి అయిన పేరుంటేనే మనం గుర్తించగలం. కాబట్టి వాటికి నామకరణం అన్నది తెలుగులో దీన్ని నామకరణ విధానము అంటారు. కర్బన పదార్థాల యొక్క నామకరణ విధానం. కర్బన పదార్థాల యొక్క నామకరణ విధానము రెండు రకాలుగా చేస్తున్నాడు. ఒకటి ట్రివియల్ నామక్లేచర్, సాధారణ నామకరణము. ఎలా అంటే అవి ఏ పదార్థం దొరికితే దాని యొక్క పేరు పెట్టేవారు. ఎలా అంటే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. లాక్టిక్ యాసిడ్, లాక్టమ్, లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అని ఎందుకు అంటున్నారు అని అంటే ఆ యాసిడ్ అనేది పాల నుంచి జనరేట్ అవుతుంది. పాలను లాక్టమ్, లాక్టోజ్ అంటాం. లాక్టోజ్ అంటే అది ఒక రకమైన చక్కెర, పాలలో మాత్రమే ఉంటుంది అన్నట్టు. దాని నుంచి దొరుకుతుంది కాబట్టి దాన్ని లాక్టోజ్, లాక్టిక్ యాసిడ్ అన్నారు. లాక్టిక్ యాసిడ్ ఇస్ ద ట్రివియల్ నేమ్. సోర్స్ అది పాలు కాబట్టి లాక్టమ్ నుంచి వచ్చింది కాబట్టి లాక్టిక్ యాసిడ్. అలాగనే మార్స్ గ్యాస్ అన్నాడు. మార్సీ ప్లేస్ అంటే చిత్తడి నేలలు. అక్కడి నుంచి లభిస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నా చిత్తడి నేలల నుంచి వచ్చే గ్యాస్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మార్సీ ప్లేస్. చిత్తడి నేల అంటే మార్సీ ప్లేస్ నుంచి వస్తుంది కాబట్టి మార్సీ గ్యాస్ అన్నారు. ఎట్లా మనకు సోర్స్ను బట్టి పేర్లు పెట్టేవారు కర్బన పదార్థాలకు పూర్వకాలంలో. వాటి యొక్క సోర్స్ ఎక్కడి నుంచి అయితే దొరుకుతుందో దాన్ని బట్టి నామకరణం చేసేవాడు. అయితే రాను రాను ఒకే పదార్థం నుండి అనేక పదార్థాలు లభించడం వల్ల
కొద్ది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సరి అయిన విధానం కాదనుకొని కొత్త సిస్టాన్ని జనరేట్ చేశారు. సో అదేమిటి అంటే ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇంటర్నేషనల్ గా ఉన్న కెమిస్ట్రీ సైంటిస్టులు అందరు కూర్చొని ఒక కొత్త కార్బన్ పదార్థం వస్తే దానికి పేరు పెట్టడం ఎలా, ఏ విధంగా ఏ విధానాన్ని పాటిస్తే మనకు ప్రతి పదార్థానికి సిస్టమేటిక్ గా ప్రతి ఒక్కరు గుర్తించడానికి వీలుగా ఉంటుంది అనే ఒక యూనియన్ తయారైంది. ఒక యూనియన్, ఆ యూనియన్ పేరు ఏమిటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, అబ్రివేటెడ్ యాజ్ IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ద కెమిస్ట్రీ సైంటిస్ట్ యూనియన్ ఆర్ గెట్ టుగెదర్ అండ్ గివెన్ ఏ గైడ్ లైన్స్ ఫర్ నేమింగ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఫర్ హౌ టు గివ్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ మీన్స్ అకార్డింగ్ టు దేర్ గైడ్ లైన్స్ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్. నౌ ఇట్స్ వెరీ ఈజీ టు గివ్ ద నేమ్ అకార్డింగ్ టు దేర్ గైడ్ లైన్స్. సో ద నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. So, how to give the name? How to give the systematic name for a compound? Means there are guidelines are there. The features of IUPAC, International Union of Pure and Applied Chemistry. International Union of Pure and Applied Chemistry abbreviated as IUPAC. IUPAC nomenclature. So, nowadays, all organic compounds are named on the basis of IUPAC. So, worldwide, anywhere, we can recognize according to their guidelines. If we give the name according to IUPAC, worldwide, anywhere, the compound can be identified. In the trivial nomenclature, such a facility is not there. Trivial nomenclature, source. Source, ikkada manam palantunnam. Inko dagara lactose antaru, inko dagara vere peru antaru. Daniki controversy vastundi. Kabatti, that is not in a systematic way. Now the systematic way of naming of carbon compounds is IUPAC. Now what are the guidelines, rules in IUPAC? There are only three rules are there and they are very easy. If you go through those three rules, we can give name for any organic compound, not one, not two. Now, the first rule is root word. For naming of organic compound, this is a root. Just like in a very important for the plant is root. Similarly, for naming of organic compound, the root word is very important. Now, what is root word? Root word. It indicates number of carbons. In a molecule. How many carbons are there? With the help of root word we can easily identify. So root word indicates number of carbons. Root word in Telugu lo moola padamu. మూల పదము, దీన్ని ఏమంటారు తెలుగులో మూల పదం. మూలం, ఒక చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో ఒక కర్బన పదార్థానికి పేరు లో రూట్ వర్డ్ అనేది అంత ముఖ్యం కాబట్టి దీన్ని మూల పదం అన్నారు. మూలమే ఇది కాబట్టి మూల పదం అన్నారు, రూట్ వర్డ్. సో ఇట్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ఏ మాలిక్యూల్. లెట్స్ టేక్ So, if there are one carbon, root word is Smith. According to IUPAC system, if carbon is one, we have to say Smith. If there are two carbons,
it. If there are 3 carbons, prop. If there are 4 carbons, but. If there are 5 carbons, pent. If there are 6 carbons, hex. 7 carbons, hept. If there are 10 carbons, 8 carbons, oct. If there are 9 carbons, none. If there are 10 carbons, dec. So like this, root words. By hearing the sound hex, we have to come to a conclusion. There are 6 carbons. By hearing the sound prop, you have to come to a conclusion. Number of carbons 3. If you heard about the myth, then you have to come to a conclusion 1. Myth means 1. It means 2 carbons. Prop means 3 carbons. But means 4 carbons. Pent means 5 carbons. Hex means 6 carbons. Hept 7 carbons. Oct 8 carbons. None 9 carbons. Dec 10 carbons. These 10 are essential. Remaining are there. If there are 11 carbons, undec. If there are 12 carbons, dodec. Like that we have many numbers. Up to 10 is enough. So this is the very simple way. According to IUPAC system, they have given a numbers. Number of carbons, root word. The myth is said to be root word. It is said to be root word. Prop is said to be root word. So all these are the root words. Root word indicates number of carbons. Root word indicates number of carbons. Root word. Telugu lo antamana moola padamu. Moola padamu anaganemi. Oka carbon sammelanamuloni carbon paramanula sankhyanu telupunu. Carbon sammelanamlo carbon paramanula sankhyanu telupunu. Oka carbon unnatlayite mith anali. Rendu carbon lu kalipiste it. 3 కార్బన్లు కనిపిస్తే ప్రోప్ తెలుగులో కూడా దీన్ని ప్రోప్ అనేయాలి 4 కార్బన్లు కనిపిస్తే బ్యూట్ బియూటీ బట్ కాదు బ్యూట్ 4 కార్బన్లు కనిపిస్తే బ్యూట్ అనాలి 5 కార్బన్లు కనిపిస్తే పెంట్ 6 కార్బన్లు కనిపిస్తే హెక్స్ 7 కనిపిస్తే హెప్ట్ హెప్ట్ అనాలి 8 కనిపిస్తే ఆక్ట్ 9 కనిపిస్తే నూన్ 10 కనిపిస్తే డెక్ 11 ఉంటే అండెక్ 12 ఉంటే డోడెక్ ట్రైడెక్ అట్లా మిగతా మనకు ఇంతవరకు వస్తే మిగతా వాటిని మనం ప్రాక్టీస్ లో తెలుసుకోవచ్చు సో ఇవి రూట్ వర్డ్స్ ఇదే ఫస్ట్ రూల్ ఇన్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ త్రూ అవుట్ ద వరల్డ్ వి ఆర్ యూజింగ్ దిస్ నేమింగ్ IUPAC సిస్టమ్ యుప్యాక్ ఇట్ ఇస్ ఆల్సో అబ్రివేటెడ్ యు ప్యాక్ ఐ ఇస్ సైలెంట్ యుప్యాక్ యుప్యాక్ నామకలేచర్ So, what are the rules in IUPAC system? The first rule is root word. For the plant, root is very important. If there is no root, the plant cannot grow. So, similarly, if there is no root word, we cannot construct the name. So, that's why root word is very important. It is very simple. What is root word means? It indicates number of carbon atoms in a given molecule. Number of carbons, root words. Definitely you have to be by heart all this up to 10. So after that, let's go to the next rule. The second rule is primary suffix. Telugulo ప్రాథమిక ప్రత్యయము ఇది రూలే కాదు చిన్నగా జస్ట్ అడిషన్స్ అన్నట్టు ప్రిఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ సఫిక్స్ అంటే రూట్ వర్డ్కు తర్వాత రైట్ సైడ్ వాటి రాసే వాటిని సఫిక్స్ అనాలి రూట్ వర్డ్కు ఎడమవైపు రాసే వాటిని ప్రిఫిక్సెస్ అనాలి అయితే ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ అంటే రూట్ వర్డ్ తర్వాత రాయాలన్నట్టు ప్రైమరీ సఫిక్స్ తెలుగులో అంటున్నాం మనం ప్రాథమిక ప్రత్యయము root word after the root word the next rule is second rule is
primary suffix. Primary suffix, it indicates. నేచర్ ఆఫ్ బాండింగ్, ఇది పదార్థంలోని బంధ స్వభావమును తెలియచేయను. అంతే, ఇది రూల్ కాదు, ఏం తెలియజేస్తుందని చెప్తున్నాం అక్కడ మనం. ప్రైమరీ సఫిక్స్, ఇట్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండింగ్, కర్బన పదార్థాలలోని బంధ స్వభావము. నిన్న నేర్చుకున్నాం మనం నిన్న క్లాసులో, ఏకబంధాలు, ద్విబంధాలు, త్రిబంధాలు కర్బన పదార్థాల్లో ఉండేవి. మూడు రకాల సంకరీకరణాలు, ఎస్పీ త్రీ సంకరీకరణ ఉంటే అన్ని ఏకబంధాలే ఉంటాయి, ఎస్పీ టూ సంకరీకరణ ఉంటే సిగ్మా బంధాలు, ఏకబంధాలు, ద్విబంధాలు కూడా ఉంటాయి, ఎస్పీ సంకరీకరణ ఉంటే ఏకబంధాలు మరియు త్రిబంధాలు కూడా ఉంటాయి. ఎట్లా ఏకబంధము, త్రిబంధము, ద్విబంధము, ఏ రకమైన బంధం ఉంది ఈ పదార్థంలో తెలపడానికి ప్రైమరీ సఫిక్స్. వాట్ ఈస్ ప్రైమరీ సఫిక్స్? ప్రైమరీ సఫిక్స్ ఇస్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండింగ్. నేచర్ ఆఫ్ బాండింగ్, బంధ స్వభావము, కర్బన సమ్మేళనం వల్ల బంధ స్వభావమును తెలుపుదాన్నే ప్రాథమిక ప్రత్యయము అంటారు. కర్బన సమ్మేళనంలోని బంధ స్వభావమును తెలుపుదాన్నే ప్రాథమిక ప్రత్యయము అంటారు. ఇది రెండవ రూల్. ఎవరు గైడ్లైన్స్ ఇచ్చింది? యూప్యాక్, యూప్యాక్ సిస్టమ్. మొదటి రూల్ ఏమిటంటే మూలపదం, మూలపదం ఏం తెలియజేస్తుంది? కార్బన్ల సంఖ్యను, ఎన్ని కార్బన్లనే తెలుస్తుంది మూలపదం ద్వారా. మరి ప్రాథమిక ప్రత్యయంతో ఏం తెలుస్తుంది అంటే ఎలాంటి బంధాలు ఉన్నాయి, ఏకబంధాలు ఉన్నాయా, ద్విబంధాలు ఉన్నాయా, త్రిబంధాలు ఉన్నాయా, అది తెలుసుకోవచ్చు. సో ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండింగ్, వాట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్గానిక్ మాలిక్యూల్, వెదర్ ద సింగిల్ బాండ్స్ ఆర్ దేర్ ఆర్ డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్, దట్ కెన్ బి నోన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమరీ సఫిక్స్. నౌ కమ్ టు ది నేచర్ ఆఫ్ బాండింగ్. ప్రైమరీ సఫిక్స్ నేచర్ ఆఫ్ బాండింగ్, ప్రైమరీ సఫిక్స్. యూ వాంట్ టు టేక్, యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. నేచర్ ఆఫ్ బాండింగ్, ఇఫ్ కార్బన్స్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ బాండ్స్, సిగ్మా బాండ్స్, నో పై బాండ్స్. ఇఫ్ ఎ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ బాండ్స్, ద ప్రైమరీ సఫిక్స్ ఈస్ టు బి యాడెడ్ ఏఎన్ఈ. వాట్ ఈస్ ప్రైమరీ సఫిక్స్? ఇట్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ అండ్ యాడెడ్ after the root word. It indicates nature of bonding and added after the root word. Root word తర్వాత రాయాలి. ప్రాథమిక ప్రత్యయం తర్వాత, ప్రాథమిక ప్రత్యయానికి ముందు రూట్ వర్డ్ ఉంటుంది, లేదా రూట్ వర్డ్ తర్వాత ప్రాథమిక ప్రత్యయం రాయాలి. కర్బన సమ్మేళనంలో ఏకబంధాలు మాత్రమే ఉంటే ఏన్, ఏఎన్ఈ అనే ప్రైమరీ సఫిక్స్ ను రూట్ వర్డ్ తర్వాత రాయాలి. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం కార్బన్లు లెక్క పెట్టాలి. కార్బన్లు లెక్క పెట్టండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1, 2. ఇఫ్ దేర్ ఆర్ 2 కార్బన్స్, ద రూట్ వర్డ్ ఈస్ ఇత్. రూట్ వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వర్డ్ రాయాలి. ఫస్ట్ బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ రైట్ డౌన్ రూట్ వర్డ్. హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? 2. రైట్ డౌన్ ఇత్. యాడ్
What you are saying? Added. After the root word. What is the premier suffix? See that. All are single bonds. Single bonds, single bonds, single bonds, single bonds. Single bonds. So all of them are single bonds. The carbon compound contains only single bonds. Then if a carbon compound contains single bonds, what is the primary suffix? A-N-E. The name of the molecule is ethane. How to write? Well, by seeing the molecule, count the number of carbons. 1, 2. What is the root word? Eth. Just now we completed root word. If there is one carbon, myth. If there are two carbons, eth. Then, what is the next one? Primary suffix. Second rule is primary suffix. It indicates nature of bonding. And added after the root word. After the root word. If there are single bonds, what we have to add? An. Anni ekabandhalu unte an ane pranamika pratyayanni chechali, kalapali. Moola padam tarvata vrayali. Okay, it is over. B. If a carbon compound contains double bond, if a carbon compound contains double bond, we have to write in. If a carbon compound contains double bond, in, E-N-E. Anywhere in the molecule, if you have seen double bond, what you have to add? In. 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 Let us take an example. How to name? First of all, go to the carbons. In any molecule, first write down number of carbons. Count the number of carbons. How many carbons? 1, 2. You know root words. If there are two carbons, what is the root word? Ith. And then what we have to do? We have to add primary suffix. Primary suffix is added after the root word. What is the primary suffix? Double bond is here. First root word, number of carbons, 2, root word. It. Next primary suffix. What is the primary suffix? Double bond is there in the molecule. If there is double bond, what do I have to add? E and E. Ethene. The name of this molecule is ethene. Plus vetti allagane unchochu plus teesesi ee vidhanga kuda raayochu ethene. ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు అట్లా రాసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత ఆ విధంగా కూడా రాయొచ్చు. ఏన్ ఈన్. ఇఫ్ ఎ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ ట్రిపుల్ బాండ్, వాట్ వి హావ్ టు యాడ్? ఐన్, వైఎన్ఈ. If a carbon compound contains triple bond, what is the primary suffix? Y-N-E. Ein. Let us take an example. We have taken an example for triple bonded compound. How many carbons? First of all, root word. How many carbons? Number of carbons, 1, 2. Write down the root word, eth. Next, nature of bonding. Triple bond. If there is triple bond, what is the primary suffix? Ein. Add ein. Ethine. So, the nature of bonding can be known with the help of this pronunciation. Ein, in, ein. Bandha swabhavanni ela telusukovali ante pradhamika pratyayam. ఏన్ కనబడితే ఏకబంధాలే ఉన్నాయి, మనం ఆల్క్ ఏన్ అంటాం. అంటే దానిలో అన్ని ఏకబంధాలే ఉంటాయి అన్నట్టు. ఆల్క్ ఈన్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర డబుల్ బాండ్ ఉంది.
ఆల్కైన్స్ అంటే ఎక్కడ ఒకటి ట్రిపుల్ బాండ్ ఉంది అర్థం. సో ఇఫ్ దెర్ ఇస్ ట్రిపుల్ బాండ్ సెకండ్ ప్రైమరీ సఫిక్స్ ఇస్ ఐన్. ఎగ్జాంపుల్ వి హావ్ టేకన్ కార్బన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఇత్. సీ దట్ ఇన్ ఆల్ ద మాలిక్యూల్స్ వి హావ్ కౌంటెడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ రిటర్న్ ద రూట్ వర్డ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఇత్. బై సీయింగ్ దిస్ సింగిల్ బాండ్స్ రిటర్న్ యాజ్ ఐన్. లెట్ అస్ టేక్ సెకండ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 రిటర్న్ ఇత్. Nature of bonding, double bond is there. What we are added? In. So take a third example. Ein. Number of carbons 2. So, eth plus ein. Ethine. Collectively, without plus also, you can write ethine. So, like this, primary suffix indicates nature of bonding and added after the root word. So, this is about the nature of bonding. Pradhamika pratyayam em telichestundi? కర్బన సమ్మేళనలోని బంధ స్వభావం తెలియచేయను. ఏక బంధాలు ఉన్నట్లయితే ఏన్, ద్విబంధం ఉన్నట్లయితే ఈన్, త్రిబంధం ఉన్నట్లయితే ఐన్. ఆయన వర్డ్ వినగానే మీకు ఎంబడే స్ట్రైక్ కావాలి, దానిలో త్రిబంధం ఉన్నది. ఈన్ అనగానే ఇమీడియట్ గా మనకు ఒక స్ట్రైక్ కావాలి, దానిలో ద్విబంధం ఉన్నది. ఏన్ అనగానే ఐడియా రావాలి మనకు, అన్ని కూడా ఏకబంధాలే ఉన్నవి అని అర్థం. ఈ విధంగా ఈ రెండు రూల్స్ వస్తే సగం వరకు మనం నామకరణం చేయొచ్చు. ఏమేమి రూల్స్? మనకు మూల పదం ఒకటి, ప్రాథమిక ప్రత్యయం, ఈ రెండు వస్తే చాలా వరకు మీరు మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ను ఒక 25-30% మీరు నామకరణం చేయొచ్చు. ఎలా అంటే ఒక మాలిక్యుల్ చూడగానే కార్బన్ లెక్క పెట్టండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ బై సీయింగ్ ఏ మాలిక్యూల్ అండ్ రైట్ డౌన్ నెంబర్ రూట్ వర్డ్ అండ్ బై సీయింగ్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ రైట్ డౌన్ ప్రైమరీ సఫిక్స్. ఇఫ్ ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ దేర్ రైట్ డౌన్ ఏన్. ఇఫ్ ఆల్ ఇఫ్ ఎనీవేర్ డబుల్ బాండ్ ఈస్ దేర్ యూ హావ్ టు రైట్ ద ఈన్. ఇఫ్ ఎనీవేర్ ట్రిపుల్ బాండ్ ఈస్ దేర్ యూ హావ్ టు రైట్ ఐన్. ఏన్ ఈన్ ఐన్ indicates nature of bonding. Okay, so this is about the primary suffix. Let us take one example. Prop plus ein. How to write the shape of prop ein? Prop means immediately write down three carbons. Over. Ein means single bonds. Already single bonds are there. Carbon valency 4. Tetravalent. Write down here 1, 2, 3, 4. Write down with the hydrogens. Here 1, 2, 3, 4. 1, 2, 3, 4. Like this, the valency of carbon is to be satisfied with the hydrogens. And prop means 3 carbons. A means single bonds. The remaining single bonds are to be written with the hydrogens. So this is the propane. And it can also be written. See that carbon contains 1, 2, 3. You can write it like this. Here 1, 2. CH2. Here 3 hydrogens. CH3. Like this also we can write the name of the molecule. So how to write the propane means? By hearing sound, prop means 3 carbons. Single bonds. An indicates single bonds. So already you have seen single bonds. The remaining single bonds are to be written with the hydrogens. It is in a structural formula that is a condensed. Okay, they can rasta pudu, avidanga rayali. Avidanga rasna correct, evidanga rasna. So chala perfect ayin tarvata, avidanga rayachu. Inka danni inka perfect ayin tarvata, inko vidanga rayachu. Ee vidanga manamu oka molecule oka peru rayali anante idi follow kavali manam. ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప.